Good morning, welcome to 36.3 Headlines. Rohit ku nyayam jarige varaku aandolana. Nedu deshavyaptanga university la band. Ivala Kakinadalo YSRCP yuva bheri Jagan saha hazir kanunna mukhya netalu. Arunachal lo rajyangam khuni rashtrapati palanapai bhaggumanna Congress. నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ టాక్సీ డ్రైవర్ లాండన్లో హింస. మంచు తుఫాను నుంచి కోలుకొని అమెరికా అత్యవసర సర్వీసులకు తీవ్ర అంతరాయం. నేడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ యువ భేరీ జరుగుతోంది. ఈ సభకు పార్టీ అధినేత జగన్ తో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అంబేద్కర్ భవన్ లో ఏపీకి ప్రత్యేక హోదాపై విద్యార్థులు యువతతో నేరుగా మాట్లాడతారు. తర్వాత కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభలోనే వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి మూత గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పార్టీలో చేరనున్నట్టు సమాచారం. నేడు యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చే విద్యార్థి సంఘాలు హెచ్సియు విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రతి ఒక్కరూ ఆందోళనలో పాల్గొనాలని కోరాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రోహిత్ సూసైడ్కు కారణమైన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు. అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ రిహార్సల్స్ నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖ సాగర తీరాన్ని జరుగుతోంది. అలాగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఈ నెల 31 ఫిబ్రవరి 3-4లలో నిర్వహిస్తున్నారు. ఐఎఫ్ఆర్ పాస్లను మీ సేవ కేంద్రాల వద్ద పొందలేని వారు రిహార్సల్స్ చూసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో విశాఖ నగరం మొత్తం నిఘా కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. బీచ్ రోడ్లో 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ భద్రత కోసం 3 విడతల్లో మొత్తం 15,000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నట్టు సిపి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పూల్పూర్ గ్రామం అట్టుడికిపోతోంది. 2 రోజుల క్రితం పంకజ్ పటేల్ అనే యువకుణ్ణి రాజన్న అనే వ్యక్తి కత్తితో దారుణంగా పొడి చేశాడు. అతన్ని భైన్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యం చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పగతో రగిలిపోయిన యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు రాజన్న ఇంటిపై దాడి చేశారు. అతని 2 ఇళ్లను కూల్చేశారు. 2 వీలర్లు తగలబెట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆరోపిస్తోంది పంకజ్ ఫ్యామిలీ. నిట్ విద్యార్థి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి చనిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారంకు చెందిన నిఖిల్ వరంగల్ నిట్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగానికి సెలెక్ట్ కావడంతో కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. అయితే నిఖిల్ తన మిత్రులతో కలిసి సరదాగా ధర్మసాగర్లోని రిజర్వాయర్ చూడడానికి వెళ్లాడు. అక్కడ జాలర్లు వాడే తెప్పపైకి ఎక్కి రిజర్వాయర్ లోపలికి వెళ్లాడు. దానిపై నుంచుని ఫోటో దిగుతుండగా నీటిలో పడి చనిపోయాడు. నిఖిల్ మృతితో ఉద్ధారణ విషాద ఛాయలు అందుకున్నాయి. నల్గొండ జిల్లా కిడ్నీ రాకెట్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా నుంచి కిడ్నీ రాకెట్ సురేష్ తో పాటు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా అహ్మదాబాద్ లోని సానియా డయాగ్నోస్టిక్ సెంటర్ చెందిన మేనేజర్ అనూప్ మహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పోలీస్ టీంలు నిందితులు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కనుగాల వాణిపేటలో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి 3 చిన్నారులు చనిపోయారు. గ్రామానికి చెందిన 6 పిల్లలు రిపబ్లిక్ డే సెలవు కావడంతో పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు దిగారు. వారిలో 6 లోతు ఉండగా గుంటలోకి పడిపోయారు. పక్కనే ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో అప్రమత్తమైన మరో విద్యార్థి రాకేష్ 3 కాపాడగా మరో 3 నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. చిన్నాల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విజయనగరం జిల్లాలో శంభర పోలమాంబ సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. సిరిమాను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిచ్చారు. దీంతో గ్రామ వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత అమ్మవారి సిరిమాను జరగడం ఆనవాయితీగా వస్తోంది. భక్తుల రద్దీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వరంగల్ మేడారం జాతరకు ఇప్పటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతోంది. తాడువాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిస్తున్నారు. తెలంగాణ జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ముడుపులు చెల్లిస్తున్నారు. జాతరకు ఇంకా 20 రోజుల సమయం ఉన్నా రోజు రోజుకి అమ్మవార్ల దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ లో రాష్టపతి పాలనకు రాష్టపతి ఆముదముద్ర వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని గవర్నర్ నివేదిక పంపడంతో కేంద్ర కేబినెట్ రాష్టపతి పాలనకు సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నాయకత్వం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. ఇంత అర్జెంటుగా అరుణాచల్ ప్రదేశ్ లో రాష్టపతి పాలన విధించాల్సిన అవసరం ఏముందో చెప్పాలని వివరణ కోరిన రాష్టపతి కేంద్రం వివరణతో సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలండ్ స్వదేశానికి వెళ్లాడు. ఈ పర్యటనలో భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. రఫెల్ యుద్ద విమానాల ఒప్పందం, తీవ్రవాదంపై పోరాటం, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెంపు లాంటి అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఫ్రాన్స్ సైన్యం తొలిసారిగా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొంది. జపాన్లోని మ్యూజియంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలన్నారు ఆయన కుమార్తె అనితా బోస్. కేంద్రం బహిర్గతం చేసిన ఫైళ్లను కొంతవరకే చదివానని, అయితే అందులో నేతాజీ మరణ ధృవీకరణ పత్రం లేదన్నారు. తైపీలోని విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జపాన్లోని ఓ బౌద్ధ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ అస్థికలు తన తండ్రివో కాదో అన్న దానిపై స్పష్టత లేదని అన్నారు. ఈ విషయంపై జపాన్తో చర్చలు జరపాలని భారత ప్రభుత్వాన్ని కోరతామన్నారు అనితా బోస్. పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తీసుకొచ్చామని వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతున్న బాదల్ నవాన్సర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు తరలించారు. రెండు రోజులుగా ఆయనకు ఐసీయూలో చికిత్స అందించగా బాదల్ ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. ముంబైలో శివసేన ఆందోళనకు దిగింది. శని సింగనాపూర్ శనీశ్వరి ఆలయంలోకి మహిళల్ని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు పార్టీ కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మిల్చున్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం.